గోరా ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చెవి వ్యాధులు అనే పుస్తకంలో నుండి మీనియర్స్ వ్యాధి అలాగే ముఖ పక్షవాతము ఫేషియల్ పారాలసిస్ గురించి తెలుసుకుందాం. ఉన్నట్టుండి ఒక్కసారిగా కళ్ళు తిరగటానికి చెవి సంబంధమైన వ్యాధుల్లో ముఖ్యమైన కారణం మీనియర్స్ వ్యాధి. వ్యాధి కారణాలు: లోపలి చెవిలో ఒక భాగమైనటువంటి వెస్టిబ్యూల్లో సహజంగానే కొంత నీరు ఉంటుంది, దీనిని ఎండోలింఫ్ అంటారు. దీనిలో ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఎండోలింఫ్ చేరినప్పుడు మీనియర్స్ డిసీజ్ వస్తుంది. అయితే వెస్టిబ్యూల్లో అధికంగా ఎండోలింఫ్ ఎందుకు చేరుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా తెలియదు. వ్యాధి లక్షణాలు: ఈ వ్యాధి 40 నుండి 55 సంవత్సరాల వయసులో వస్తుంది, మగవారిలో ఎక్కువగా వస్తుంది. ఉన్నట్లుండి కళ్ళు తిరగడం మీనియర్స్ డిసీజ్ ముఖ్య లక్షణం. పేషెంట్ అజాగ్రత్తగా ఉంటే క్రింద పడిపోతాడు, వాంతులు కూడా అవ్వచ్చు. దాంతోపాటు తాత్కాలికంగా వినికిడి శక్తి కూడా తగ్గుతుంది. చెవిలో ఏదో నిండుగా ఉన్నట్లు ఉండవచ్చు, చెవిలో మోత కూడా ఉంటుంది. ఈ లక్షణాలు అన్నీ కూడా అటాక్స్లో వస్తాయి. అటాక్స్ మధ్యలో వ్యాధి లక్షణాలు ఏమీ ఉండవు. తర్వాత వినికిడి శక్తి క్రమంగా శాశ్వతంగా తగ్గే అవకాశం ఉంది. ప్రత్యేక పరీక్షలు: ఆడియోమెట్రీ, సెన్సరీ న్యూరల్ డెఫినెస్ ఉంటుంది, వెస్టిబులర్ ఫంక్షన్ టెస్ట్, ఎలక్ట్రోనిస్టాగ్మోగ్రఫీ, సిటీ స్కాన్ పరీక్ష. చికిత్స: మీనియర్స్ వ్యాధి అటాక్స్ మొదట్లో చాలా వరకు వాటంతటవే తగ్గేవిగా ఉంటాయి, అందువలన దానిని చాలా కేసుల్లో మందులు వాడి కంట్రోల్ చేయవచ్చు. ఇందుకు ఎక్కువగా లేబరింథైన్ సెడేటివ్స్ని వాడతారు, ఉదాహరణకు సినర్జిన్, ప్రొక్లోర్పిరజైన్, ప్రోమెథజైన్. ఇవి చెవిలోని వెస్టిబులర్ సిస్టమ్ యొక్క హైపర్ యాక్టివిటీని తగ్గిస్తాయి. కొన్ని కేసుల్లో బీటా హిస్టిన్, నికోటినిక్ యాసిడ్ మొదలైన వ్యాసోడైలేటర్స్ కూడా వాడతారు. ఆహారంలో ఉప్పు తగ్గించవచ్చు. ఈ వ్యాధి మందులతో తగ్గకుండా చాలా ఇబ్బందిగా ఉంటే ఎండోలింఫాటిక్ శాక్ డీకంప్రెషన్, లేబరింథెక్టమీలలో ఏదో ఒక ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. యురేనియం ఎందుకు ప్రమాదకరం? న్యూక్లియర్ యాక్సిడెంట్లు ఎలా జరిగాయి? జూపిటర్ మన భూమిని ఎలా కాపాడుతుంది? నానోటెక్నాలజీ చేయబోతున్న అద్భుతాలు ఏమిటి? మనుషులు అంతరించిపోతే భూమిపై ఏం జరుగుతుంది? టైం మెషిన్ చేసే అద్భుతాలు ఏమిటి? ఏలియన్స్ ఉన్నారని ఆధారాలున్నాయా? సముద్ర అలలకి చంద్రునికి సంబంధం ఏమిటి? సూర్యుడు బ్లాక్ హోల్గా మారితే ఏం జరుగుతుంది? నాసా యొక్క రహస్యాలు ఏమిటి? స్పేస్లో గాలి ఉంటే ఏం జరుగుతుంది? టైటానిక్ మునగడానికి ముందు ఓడలో ఏం జరిగింది? మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఇలాంటి అద్భుతమైన విషయ సమగ్ర సమాచారాన్ని అందించడానికే మా గోరా సైన్స్ వరల్డ్ ఛానల్ ఖగోళ విజ్ఞాన కార్యక్రమం. పేషెంట్కు ఆ వైపు చెవిలో వినికిడి శక్తి కూడా తగ్గిపోతే లేబరింథెక్టమీ ఆపరేషన్ చేస్తారు. తల తిరుగుటకు కారణమైన ఇతర చెవి వ్యాధులు: బినైన్ పొజిషనల్ పెరాగ్జిసమల్ వర్టికో, లేబరింథైటిస్, ఎకోస్టిక్ న్యూరోమా మొదలైన వ్యాధుల్లో కూడా తల తిరుగుట లేక కళ్ళు తిరుగుట ఉంటుంది. ఇక ముఖ పక్షవాతము ఫేషియల్ పెరాలసిస్ గురించి తెలుసుకుందాం. ముఖం ద్వారా భావ వ్యక్తీకరణ మనిషిలో బాగా అభివృద్ధి చెందింది. దీనికి మన ముఖంలో ఉండే అనేక కండరాల సున్నితమైన కదలికలు ఉపకరిస్తాయి. ఆ కండరాల కదలికలకు అవసరమైన ఇంపల్సెస్ మన మెదడు నుంచి ముఖంలోని కండరాలకు ఒక ముఖ్యమైన నర్వ్ ద్వారా చేరవేయబడతాయి. అదే ఫేషియల్ నర్వ్. ఇది మెదడు నుండి బయలుదేరే 7వ నాడి. కుడి, ఎడమ వేరువేరుగా మొత్తం 2 ఫేషియల్ నర్వ్లు ఉంటాయి. మెదడు నుంచి బయలుదేరిన ఫేషియల్ నర్వ్ మెదడు క్రిందగా ప్రయాణించి లోపలి చెవి ద్వారంలోకి ప్రవేశిస్తుంది. లోపలి చెవిలో బయటవైపుకు ప్రయాణిస్తూ మధ్య చెవికి చాలా దగ్గరగా వస్తుంది. అక్కడి నుంచి వెలుపలి చెవి క్రిందగా కపాలం నుంచి బయటకు వచ్చి చెవి ముందు ఉన్న పెరోటిడ్ లాలాజల గ్రంథిలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి అది కొన్ని శాఖలుగా చీలి ముందుకు ప్రయాణించి ముఖంలోని ఆ వైపు కండరాలు అన్నింటికీ మెదడు నుంచి వచ్చే ఇంపల్సెస్ సరఫరా చేస్తుంది. ఈ విధంగా ఫేషియల్ నర్వ్ చెప్పుకోదగినంత దూరం మన చెవిలో ప్రయాణించటం వలన కొన్ని చెవి వ్యాధుల్లో ఫేషియల్ నర్వ్ కూడా బలహీనపడుతుంది లేదా చచ్చుబడుతుంది.
దీనినే ఫేషియల్ పారాలసిస్ అంటే ముఖ పక్షవాతము అంటారు. ఇందులో ఆ వైపు ఉన్న ముఖ కండరాల్లో కదలిక పూర్తిగా లోపిస్తుంది, లేదంటే గనక బలహీనపడుతుంది. ఫేషియల్ పారాలసిస్ కు కారణాలు ఎక్కువగా ఫేషియల్ నర్వ్ పై వైరస్ దాడి వలన ఫేషియల్ పారాలసిస్ వస్తుంది. దీనిని బెల్స్ పాల్సీ అంటారు. ఇంకా చాలా కాలం నుంచి చెవి నుంచి చీము కారుతున్న వ్యాధి ఉన్నప్పుడు దాని కాంప్లికేషన్ గా ఫేషియల్ నర్వ్ పారాలసిస్ రావచ్చు. సిఎస్ఓఎం కు ఆపరేషన్ చేసేప్పుడు ఫేషియల్ నర్వ్ దెబ్బతినవచ్చు. తలకు దెబ్బ తగిలి టెంపరల్ బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు, కొన్ని ఇంట్రాక్రేనియల్ ట్యూమర్స్ ఉన్నప్పుడు కూడా ఫేషియల్ పారాలసిస్ రావచ్చు. ఈరోజు మనం మీనియస్ వ్యాధి, అలాగే ముఖ పక్షవాతము, ఫేషియల్ పారాలసిస్ గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో బెల్స్ పాలసీ గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.